ఇంకా ఇగో జనాలు అడగకపోయినా కంటి పరీక్షలు చేయిస్తున్నాం అయ్యా జనాలు అడగకపోయినా కంటి పరీక్షలు చేస్తున్నావు కదా మరి జనాలు అడిగినా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎందుకు ఇస్తలేరు జనాలు అడిగినా 3 ఎకరాలు ఎందుకు ఇస్తలేరు నిరుద్యోగులు అడిగినా వృత్తి ఎందుకు ఇస్తలేరు నాయనా ఇక్కడ కంటి పరీక్షల కథ ఏందంటే ఎన్నికలు 2018 లో కూడా అడగలే కదా 2019 లో అడగలే 20 లో అడగలే 21 అడగలే 22 లో కూడా అడగలే కదా 23 లోనే ఎందుకు కంటి పరీక్షలు చేస్తావు నువ్వు ఏమీ లేదు తెలంగాణలో ఉన్నటువంటి అది కూడా ఎంత ఎవరికి 18 సంవత్సరాలు నిండిన వారికే కంటి పరీక్షలు ఓటక్కు కదా ఓటక్కు కదా అంటే చిన్న పిల్లల్లో కంటి లోపాలు లేవా ఏం ఏం తమాషా ఇది హరీష్ రావు గారు కార్మబ్బులు కాకపోతే ఇయాల ఇంకలు కంటి పరీక్షలు చేస్తున్నావా లేకపోతే ఈ ఓటేయడం అనుకున్నాడు కళ్ళు పొడగొడుతున్నావా అర్థం కానటువంటి పరిస్థితి ఈ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతదట ఏది ఈ భజమాయి ఘనత ఈ ఏది ఐదేళ్లకు ఒకసారి చేసే ఈ భజమాయి ఘనత కేసీఆర్ గా ఉన్న కేసీఆర్ కే దక్కుతుంది ఇప్పటి వరకు 1.61 కోట్ల మందికి పరీక్షలు పూర్తి చేశామని వెల్లడి కంటి వెలుగుకు 100 రోజులు పూర్తి కేక్ కట్ చేసిన మంత్రిట కేకు నువ్వింత మీ మామింత దినురి ఆ కేకు కంటి పరీక్షలు మేం మీ మీ మామేడ చేయించుకున్నాయా కంటి పరీక్షలు ఢిల్లీలో పోయి చేయించుకోలే ఏం కంటి పరీక్షలు తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకొని మీ డేటా సేకరిస్తున్నారు వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు డేటా కంటి వెలుగు రూపంలో సేకరిస్తున్నారు 1.61 లక్షల మందికి సంబంధించినటువంటి డేటా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది కోట్ల కోట్ల డేటా గదే ఈ కేకులు లేవు వీకులు లేవు ఈ పిల్లల 18 ఏళ్ళు నిండినోడికేనట ఇది ఎక్కడ కథ ఇక చెప్తాడు హరీష్ రావు గారు యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు క్యూ న్యూస్ దా దీని మీదనే మాట్లాడదాం తెలంగాణ రాష్ట్ర పరిపాలన మీదనే మాట్లాడదాం మీరు రండి ఎప్పుడు వస్తారో మీరు ఆర్థిక శాఖ మంత్రే కదా అన్ని రంగాల ఆర్థిక వ్యవహారాలు మీ దగ్గర ఉంటాయి కదా గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా రండి వాటి మీదనే చర్చ పెడదాం మీరు దమ్ముంటే నిజంగా ఈ పేపర్ ప్రకటనలు ఇవి కాకుండా